కుట్రలపై మండిపడుతున్నారు వాలంటీర్లు తమను కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్న తీరును ఖండించారు నిస్వార్థంగా విధులు నిర్వహిస్తూ ఉన్న తమపై అసత్య ప్రచారం తగదంటూ అనకాపల్లి జిల్లాలో రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు ప్రజలను ఇబ్బంది పెట్టద్దని వేడుకుంటున్నారు ప్రతి ఇంట్లో కొడుకులాగా కూతురులాగా వేయొద్దంటున్నారు రాజీనామా చేసిన పెందుర్తి వాలంటీర్లతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ వాలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు కొంతవరకు పచ్చ మీడియా అనేక దుష్ప్రచారాలు చేస్తూ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థకి ఎగనిష్టంగానే పనిచేశారు ఇలాంటి తరుణంలో ఎలక్షన్ వస్తున్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఎంతో దూరదృష్టితో ఆలోచించి వాలంటీర్ వ్యవస్థను పెట్టినట్లయితే ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాయని ఆశించారు అలాంటి తరుణంలో ఇప్పుడు రాజకీయం చేస్తూ కూడా కోర్టుల వరకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అండదాం చూసుకొని అనేక విధాలుగా చూసుకొని వాలంటీర్ వ్యవస్థపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అయితే దీనికి దీటుగా కూడా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోని పెందుతు నియోజకవర్గంలో తానం పంచాయతీకి సంబంధించి సుమారు ఇరవైకి పైగా వాలంటీర్లు రిజైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం తానం వద్దే ఉన్నాము చూస్తున్నాం ఇరవైకి పైగా వాలంటీర్లు కూడా తమ రిజిగ్నేషన్ లెటర్లు తమ చేతిలో పట్టుకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మామూలుగా అయితే ఈ ఓటో రాగానే ప్రతి ఒక్కరికి పింఛన్ చేతిలోకి ఓడిపడుతుంది ఆరు గంటలు అవగానే అవాతాతల చేతిలోకి వాలంటీర్లు ఒక మనవరాలు మనవరిలాగా తీసుకుని వెళ్ళి ఎంతో సేవ చేసేవాళ్ళు అలాంటి సేవ మాకు చేస్తున్న క్రమంలో ఈ రాజకీయం చేసి దుష్ప్రచారం చేసి మా వైపే అనేక బురదలు జరుగుతున్నారు మమ్మల్ని సైకోలు అంటున్నారు అదేవిధంగా వాలంటీర్ని చాలా వరకు నక్సలైట్లు మావోయిస్టులతో పోలిసిన సందర్భాలు ఉన్నాయి అప్పుడే మేము చాలా బాధపడినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన ఈ ఆ సేవ మార్గం తీసుకుని వచ్చిన అవకాశాన్ని మేము చాలా సద్వియో చేసుకున్నామని చెప్పారు కానీ ఇలాంటి తరంలో ఇరవై మంది కూడా ఇరవై మంది పైగా ఈ విధంగా రిజైన్ చేస్తే ఎందుకు చేస్తున్నారు వారి మా భావాలు ఏంటి అని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎందుకు రిజైన్ చేస్తున్నారు మీకు వచ్చిన కష్టమేంటి అసలు మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారండి ఇది రాష్ట్రం మొత్తం అలాగే దేశంలో ఒక ఉన్నతమైన ప్రతీ ప్రజలకి మీ ఇచ్చిన పథకం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది ఆ మేలులో మేము కూడా పాల్గొన్నాం ఆ సేవా భాగ్యాన్ని మాకు కల్పించారు అందుకు మేము ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇప్పుడు ఏమైందంటే మా అధికారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈ యొక్క వ్యవస్థని ఇంత మంచిగా జరుగుతున్న వ్యవస్థ ఏం చేశారంటే కోర్టులో కేసు వాలంటీర్ వాలంటీర్లు లింగా సేపర్ సెల్స్ అనేసి మావోయిస్టులు అనేసి ఇలా మా మీద దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఏదో చేద్దాం అనుకున్నారు ఆయన ఇటువంటి అనేక మంచి సేవలను కూడా మీరు నేరుగా మీ కుటుంబానికి అందజేశారు కానీ ఇప్పుడు రిజిగ్నేషన్ చేయాల్సినంత నిర్ణయం తీసుకున్నారు సార్ ఈరోజు ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో ఒక మెంబర్గా చేస్తున్నాను సార్ నేను ఏదైతే మమ్మల్ని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థని పెట్టి ఒక మెంబర్గా పెట్టారు నేను ప్రజల వరకు వెళ్ళి ప్రజల వరకు ఎంతో సేవ చేశాను ఒక ఈరోజు నా కుటుంబమే కాకుండా యాభై కుటుంబాలకి ఒక దత్తపుత్రులలాగా పుత్రికలాగా అయిపోయాను ఎందుకంటే అంత దగ్గరగా పనిచేసాం కనుక వాళ్ళకుంది మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకమైనా మాపైన అభిమానం అయినా వాళ్ళకుంది సార్ కానీ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఈ రాజు దుష్ప్రచారం చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా వాలంటీర్స్ని వాలంటీర్స్ అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రపంచం సార్ తీసుకుని వెళ్ళి ఆరు గంటల సమయానికి మీరు అవతఫల చేతిలో పెట్టేవాళ్ళు ఇప్పుడు వరద వచ్చింది కానీ వారు వారి దగ్గర నుంచి మీకు ఫోన్లు వచ్చాయా ఎందుకు రాలేదు నా ఏమని అడుగుతున్నారు వస్తున్నాయి సార్ ఎందుకు ఇవ్వట్లేదు ఏమనేసి అని మా సిమ్లు సిమ్ ఫోన్స్ డివైస్ అన్నీ తీసుకున్నారు సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాను సార్ అవ్వ తాతలకు కూడా అలానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము నిన్నటి వరకు మీరు ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు సచివాలయంకెళ్ళంటే సేమ్ పాత వ్యవస్థ అనేది మళ్ళీ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగే వ్యవస్థ వచ్చేసింది దానికి దీని డిఫరెన్స్ వాళ్ళకి అర్థమైందా ఏమన్నారు ప్రెసెంట్ అయితే ఇదే పాతదే పాత బాగుంది ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి రావడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది ముసలి వాళ్ళు బెడ్ మీద ఉన్న వాళ్ళని ఎలా ఎలా తీర్చుకుంటాం ఏంటనేసి అని అంటున్నారు సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించుకోవాలి అనేసి అంటున్నారు సార్ ఇప్పుడు ఇంత పెద్ద కష్టం ఎందుకు వచ్చిందన్న వాళ్ళకి అర్థమైందా ఎవరు కేసులు వేయడం వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిందని ఏమంటున్నారు వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారు ఇలా కేసు వేయడం వల్ల ఇలా జరుగుతుంది ఇలా కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అంటున్నారు సార్ ైటీ పరిస్థితి పూర్తి స్థాయిలో వాలంటీర్లు మాటల్లో విన్నాము ఎందుకంటే మొత్తం వ్యవస్థకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థని ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది ఏ ఎటువంటి సభలు అయినప్పటికీ ఎటువంటి ఇంటర్నల్ మీటింగ్ అప్పటికి వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతూ వారు చేస్తున్న సేవలను కూడా ఎప్పటికప్పుడు గుర్తెచ్చుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోర్టు రాగానే చంద్రబాబు నాయుడు కొన్ని కొంతమంది తన స్లీపర్ సెస్ను ఉపయోగించి ఆ కొన్ని కేసులు వేయించి ఎప్పుడు కూడా దొంగ కేసులు వేస్తూ ఈ విధంగానే చాలా వరకు ప్రజలను ఇబ్బంది పెట్టే దిశగానే అడుగులు వేస్తున్నారు ఇలాంటి తరుణంలో వాలంటీర్ వ్యవస్థను నిర్మూలి వాలంటీర్ వ్యవస్థ చేసిన సేవలను ఆపడానికి అనేక కేసులు వేస్తూ కూడా ఈ విధంగా ఇబ్బందు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది శంకర్ శంకర్తో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి